ఓకే బ్రో, ఆ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తానుకుంటున్నారు? టీడీపీ. ఎందుకు వైసీపీని వద్ద అనుకుంటున్నారు? వైసీపీ కానీ ఫస్ట్ ప్రజలు ఛాన్స్ ఇచ్చినారు, బట్ మళ్ళీ ఈసారి అయితే నేను అనుకోను. ఎందుకు వద్దనుకున్న సంక్షేమ పథకాలు మంచిగా అనుకుంటున్నారు? పథకాలు ఇచ్చినారు, బట్ మాలాంటి యూత్ అసలు ఒక జాబ్ లేదు, నోటిఫికేషన్ లేదు, తర్వాత అయితే పక్క రాడు యూత్ అంతా మాక్సిమం. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రిలీజ్ చేశారని అన్నారు కదా, కావాలని చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అట్లానే చేస్తారనేసి చేసాను. అంటే గత 5 ఇయర్స్ లో డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి? మా సైడ్ అయితే మా డిస్ట్రిక్ట్ అయితే ఏమీ లేదు, ఇంకా అంతా కావాలని వచ్చి అంతా దోచుకున్నారే తప్ప, ఎప్పుడో 5 ఇయర్స్ నుంచి ఇంకేం లేదు, అప్పుడప్పుడు ఎమ్మెల్యే అయినారు, తర్వాత అంతా దోచుకోవాలనేసి ప్రజలకి అయితే ఏమి లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు జగన్ గారు ఏ సభలో చూసినా 175 గెలుస్తామన్నారు కదా, వాళ్ళు చెప్తారు అలా చెప్పాలి, వాళ్ళే నెగిటివ్ చెప్పుకోరు కదా, ఏదైనా పాజిటివ్ గానే చెప్పుకోవాలి. మరి మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకున్నాను, లాస్ట్ టైం అయితే 151 సీట్స్ గెలిచారు కదా వైసీపీ, మరి ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు? రావు కానీ దాంట్లో సగం అయితే రావచ్చు, దాంట్లో సగం రావచ్చు, పక్కా రావచ్చు. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసింటేనే చాలా బాగుండు, బట్ పొత్తుగా అంటే ఏదైనా కానీ గెలిచి అధికారం ఉంటేనే మీరు అట్లనే కాదు, అధికారం ఎడ్సైడ్ ఉంటే ప్రజలు న్యాయం చేయగలమని అనుకుంటున్నారు కాబట్టి చేయనారు, బట్ పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసింటే ఇంకా చాలా మంది లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ అంటే ఇంకా పేద ప్రజలకి కొంచెం హెల్ప్ చేయడం, స్టూడెంట్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళు మాట్లాడడం, అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉండాలని. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు, ఎవరు ఎవరు హామీలను కరెక్ట్ గా నెరవేర్చారో వాళ్ళిద్దరి మీద తేడా ఏంటి? జగన్ గారు అయితే పథకాలు ఇచ్చినారు, పథకాలు వేసి ఇప్పుడు సామాన్య ప్రజల్లో 15,000 20,000 ఇస్తే అమ్మ ఒడి ఇలాంటివన్నీ ఇస్తే పక్క వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి మాకు నెక్స్ట్ వీరి సీఎం అయితే పక్క మాకేస్తాడు అనేసి వాళ్ళు ఉంటారు కదా, విలేజర్లు ఉంటారు కదా గ్రామస్తులు, వాళ్ళు పక్క వైఎస్ఆర్కి వేస్తారు, పక్క వైఎస్ఆర్కి వేస్తారు. ఓకే బ్రో, సో ఓవరాల్ ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా జగనే రావచ్చు, మా సైడ్ అయితే ఆంధ్ర అయితే జగనే ఈ సైడ్ రావచ్చు, నెక్స్ట్ అయితే పక్క టీడీపీ జనసేన, ఈసారి అయితే వైఎస్ఆర్ వస్తారు. వెళ్ళాలంటే హ్యాపీగా అంబులెన్స్ మీద వస్తున్నారు, ఇవాళ 175% జగన్ వైపు ఉన్నారు, 25% ధనిక వర్గాలు, అంటే ఏదో లాగా మళ్ళీ పడగొట్టేసి లేనో నేను ఓడుతుంటే చేస్తారని వీళ్ళ ఉద్దేశం. అంతేగాని నేను సాయం చేయలేకపోతున్నాను, ఎదటోటి సాయం చేస్తుంటే వాడిని ఎంకరేజ్ చేస్తాను, ఇవి ఎవరికి లేదు. కానీ ఇప్పుడు జగన్ గారు ఒకరే ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అయినాయి కదా, అయినా గెలుస్తారంటారా? 100% గెలుస్తారు, నో డౌట్. అతను నాట్ 175 అన్నారు కానీ 130, 140 100% గ్యారంటీ వస్తాయి. ఇప్పటినైనా సరే పవన్ కళ్యాణ్ అన్న అయినా మేకప్ లేకుండా తలకు రంగు లేకుండా ప్రజల్లోకి వస్తే ఒకసారి జనన ఆయన ఫ్యాన్సే ఆయన అసహించుకుంటారు. అసలు మేకప్ లేకుండా తలకు రంగు లేకుండా ఒక్క నిమిషం కూడా ఆంధ్రాలో అడుగు పెట్టడం, ఒకసారి చెప్పిన మాట రెండోసారి చెప్పడం, అందుగురించి ప్రజల్లో మేము యాక్చువల్గా కాపులం. ఫస్ట్ అతనికే సపోర్ట్ చేయాలనుకున్నాం, కానీ అతను వెళ్ళి ఒక టీడీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు సీఎం చేద్దారనుకున్నాడు. వెంటనే మేము ఏ జెండా పట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు, అంటే టీడీపీ జెండా పట్టుకోవాలా, ఇది జనసేన జెండా పట్టుకోవాలా, అంటే కాపులు ఎప్పుడు కూడా జెండా మోసి బతుక ఇవ్వాలా, అందుకని మేము ఇంకా అలా తెలియదలుచుకోలేదు. జగనే బెస్ట్. అంటే ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి జగన్కి? 130, 140 100% గ్యారంటీ. ఈసారి షర్మిల సొంత చెల్లెలే అన్న పైన ఎక్కువ విమర్శలు చేస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? ఆవిడ తెలంగాణలోనూ అలాగే చేసిందండి, ఆంధ్రాలోనూ కూడా అలాగే చేస్తుంది, ఆవిడ వల్ల ఏమి ఇదేమి ఉండదు. ఎన్ని పార్టీలు గెలిచినా మళ్ళీ జగన్ గారు, మళ్ళీ 100% జగన్ గారు వస్తారు.